Hello friends, hello and welcome back to TVPenDriveIssue tech theory YouTube channel. And iroju mana video lokki vellinatte friends, prathi okkari intlo TV aithe untundi and TV lo vache sariki YouTube USB port anedi kuda untundi. Mana online streaming cheyakapothe okkasari mana pen drive lo movies gaani and adhe vidhanga mana intlo unna evana function videos gaani inka emaina gaani unte maatram and mana TV ki connect chesukoni manam chustu untam. But okkasari em avutundante manam TV ki connect chesina kuda aa pen drive anedi support aithe cheyadu. So deeniki kaaranam enti and support cheyakapodaniki kaaranam enti TV లేకపోతే యూఎస్బి పోటా అండ్ అదేవిధంగా మీ దగ్గర ఉన్న పెన్ డ్రైవా అనే దాని గురించి మీకు అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. మరి దీంట్లో ఏ దాంట్లో ఫాల్ట్ ఉందనే దాని గురించి క్లియర్గా అయితే మీ ఈరోజు వీడియోలో మీకు అయితే చెప్పబోతున్నాను. మరి ఈ యొక్క వీడియోని ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది అండ్ ఎండ్ వరకు అయితే చూడండి, చూడడమే కాదు అండ్ లైక్ అయితే చేయండి. అదేవిధంగా లైక్ చేయడమే కాదు మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అంత సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి అండ్ అదేవిధంగా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోబోతా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకేదో కాలేజ్ వీడియోని లేచి స్టార్ట్ చేద్దాం, లెట్స్ గెట్ స్టార్టెడ్. చెప్పబోయే ప్రొసీజర్ అయితే మీరు అయితే పాటించండి. ఎప్పుడైతే మీ పెన్ డ్రైవ్లో ఉన్న డేటా అంటే లైక్ మీ పెన్ డ్రైవ్ వచ్చేసరికి మీ టీవీకి కనెక్ట్ చేసినప్పుడు అండ్ సపోర్ట్ చేయట్లేదు అంటే మీ యొక్క పెన్ డ్రైవ్ అనేది టీవీలో మనకు కనపడకపోవడం వల్ల అండ్ మీరు పెన్ డ్రైవ్ మీద ఆశ్రయితే వదులుకుంటారు. అండ్ కాకపోతే ఏంటంటే మీ యొక్క పెన్ డ్రైవ్ని మీ దగ్గర ఉన్న డెస్క్టాప్లో కానీ అండ్ మీ దగ్గర ఉన్న ల్యాప్లో కానీ మీరు కనెక్ట్ చేసి పెట్టినట్లయితే అప్పుడు పెన్ డ్రైవ్ అయితే వర్క్ అవుతుంది. అదేంటి టీవీలో వర్క్ అవ్వట్లేదు అనేది మీరైతే కొంచెం నిరుత్సాహానికి అయితే లోన్ అవుతారు కదా. అలాంటి టైంలో వచ్చేసరికి ఇప్పుడు చెప్పబోయే ప్రొసీజర్ని మీరైతే పాటించండి. ఏంటంటే చిన్న ప్రొసీజరే ఫ్రెండ్స్, ఎక్కువ పెద్ద ప్రొసీజర్ అయితే కూడా కాదు. అండ్ ఒకవేళ ప్రొసీజర్ మీకు వెల్ వర్క్ అయింది అనుకోండి, వెళ్ళాను కూడా కదా, అండ్ మీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ అనేది సేఫ్ అవుతుంది అండ్ మీరు ఎంత చక్కగా మీ దగ్గర ఉన్న మీ ఫ్యామిలీ వీడియోస్ కానీ అండ్ మూవీస్ అయినా కానీ ఇంకా వేరే అయితేనా కానీ టీవీలో బిగ్ స్క్రీన్లో అయితే చూడొచ్చు అనమాట. అండ్ ఈ విధంగా అయితే చేయండి, ఈ ప్రొసీజర్ని పాటించండి. ఏం లేదు, సింపుల్గా పెన్ డ్రైవ్ని మీ టీవీ కనెక్ట్ చేసినప్పుడు వర్క్ కాలేదనుకోండి, జస్ట్ మీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ని తీసుకొచ్చి మీ దగ్గర ఉన్న డెస్క్టాప్లో అయినా కానీ మీ దగ్గర ఉన్న ల్యాప్లో కానీ ఒకసారి పెట్టండి. పెట్ చేసిన తర్వాత రైట్ మౌస్ క్లిక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఫార్మాట్ ఆప్షన్లకు అయితే వెళ్ళండి. ఫార్మాట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చెక్ చేయండి, ఇక్కడ ఏమైతే ఉంటుంది, ఎన్టీఎఫ్సీ అయితే ఉందా లేకపోతే ఫ్యాట్ 32 ఉందా అనే దాని గురించి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత అండ్ ఫ్యాట్ ఎన్టీఎఫ్సీ ఏమైతే ఉంటే ఎన్టీఎఫ్సీ ఫార్మాట్ ఉంటే మాత్రం దాన్ని వచ్చేసరికి ఫ్యాట్ 32లోకి అయితే చేంజ్ అయితే చేయండి. ఫ్యాట్ 32లోకి చేంజ్ చేసే ముందు వచ్చేసరికి అండ్ మీ దగ్గర ఉన్న మీ దగ్గర పెన్ డ్రైవ్లో ఉన్న డేటాని ముందు డెస్క్టాప్ మీద కాపీ చేసేసుకొని, కాపీ చేసుకున్న తర్వాత ఫార్మాట్లోకి వెళ్ళి ఫార్మాట్ ఆప్షన్ కొట్టండి, ఫ్యాట్ 32కి అయితే పెట్టి చూడండి, ఫార్మాట్ అయితే చేయండి. అలా చేసిన తర్వాత అండ్ మళ్ళీ మీ డేటాని మీరు పెన్ డ్రైవ్లకి అయితే కాపీ అయితే చేయండి. కాపీ చేసేసిన తర్వాత ఒకసారి మీ పెన్ డ్రైవ్ని మీ టీవీకి అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసేసి అప్పుడు చెక్ చేయండి, ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది. అండ్ ఎందుకంటే కొన్ని కొన్ని టీవీస్ వచ్చేసరికి ఎన్టీఎఫ్ అనే ఫార్మాట్ని సపోర్ట్ అయితే చేయదు. అలా సపోర్ట్ చేయకపోవడం వల్ల అలా ఏంటంటే మనం పెన్ డ్రైవ్ వర్క్ అవ్వట్లేదు అయితే అనుకుంటాం అనమాట. అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది ఫార్మాట్ ఒకవేళ చేంజ్ చేయకపో ఫార్మాట్ అనేది సపోర్ట్ చేయడం వల్ల కూడా పెన్ డ్రైవ్ అయితే టీవీకి అయితే వర్క్ అవుతాయి కావనమాట. ఈ విధంగా చేయండి. చేసిన తర్వాత మీ పెన్ డ్రైవ్ వర్క్ అయిందా కావట్లేదు అనేది చెప్పండి. మీకు ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఎదురైందా, ఎదురైతే ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. అండ్ పెన్ డ్రైవ్ వర్క్ చేయనప్పుడు వచ్చేసరికి ఇప్పుడైతే మీ టీవీకి ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం వచ్చిందనుకుంటే మాత్రం నేను చెప్పిన ప్రొసీజర్ని ఒకసారి పాటిస్తే జస్ట్ 2 మినిట్స్ 3 మినిట్స్ టైం వేస్ట్ అవుతుంది అంతే కానీ ఒకవేళ వర్క్ అయింది అనుకోండి అండ్ సూపర్గా అయితే ఉంటుంది. మీ పెన్ డ్రైవ్ అనేది మీ దగ్గర సేవ్ అయిపోతుంది. ఎందుకంటే మనం దాన్ని పర్చేజ్ అయితే చేస్తాం 700 నుంచి 1000 రూపాయలు, 700 నుంచి 1000 రూపీస్, 1200 రూపీస్, 1300, 1500 ఈ విధంగా పెట్టి మనం పెన్ డ్రైవ్ అయితే కొంటాం. అండ్ మన టీవీలో కనెక్ట్ చేయలేదు కానీ దాని పక్కకి అయితే పడేస్తుంటాం, ఎక్కువ అయితే చూడడం అనమాట. సో దానికి అలా చేసే ముందేసరి ఒకసారి ఇప్పుడు చెప్పిన ప్రొసీజర్ అయితే పాటించండి. ఖచ్చితంగా మీకైతే వర్క్ అవుతుంది, వర్క్ అయితే మాత్రం మీకైతే మీ పెన్ డ్రైవ్ అయితే సేఫ్లో ఉంటుంది. అండ్ ఇదనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో. అండ్ ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరని అండ్ అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అండ్ అదేవిధంగా సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయగలుగుతారని కోరుకుంటున్నాను. అండ్ వీడియో చూసే ముందు అండ్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, ఆ యొక్క బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల బెల్ ఐకాన్ని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందన్నమాట. మరి ఇంకొక వీడియోలో మేము ముందుంటాను, అప్పటివరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్.